ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఏం కూడబెట్టుకున్నారు, ఆస్తులు నెలని కూడబెట్టుంటారుగా. కొబ్బరికాయ తోలితే డబ్బులు పొట్లం కట్టి పట్టుకొచ్చిస్తాడు పొట్లం కృష్ణారావు అని చెప్పేసి ఇదన్నమాట. డబ్బులు నా దగ్గర రాకుండా నేనే పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. మీకు ప్రజల్లో వ్యతిరేకత కానీ అలాంటి వారు ఏమైనా ఎదుర్కోవడం జరిగింది, వాటిని ఎట్లా అడిగి ఉంచు? వాళ్ళకి ఏం కావాలని నేను తెలుసుకున్నాను. నేనేం చేస్తాను అది దానికి నాతోటి నడిచేలేదు. కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఎలా వచ్చారు రాజకీయ అరంగేటం రాజకీయం ఎందుకు రావాల్సి వచ్చింది? నా మార్క్స్ సర్టిఫికేట్ 35 మార్కులు రాలేదు, కానీ ప్రజలకు సమస్య మీద మాత్రం ఇప్పుడు కూడా 90% మార్క్స్ మీద ఉన్నాను. ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంటున్న అనుబంధం ఏంటి అంత స్ట్రాంగ్? ఆయన మాటలు అంతలా ప్రభావం ఏంటి చూపించారు? నా అన్నది ఆలోచించే కాదు, మన మనకేం చేయాలి, మన వాళ్ళందరికీ ఏం చేయాలి, మన ఊరికి ఏం చేయాలి. ఈ తమిళ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతంలో తెలుగు వారిగా మీకు అనుభవం ఏంటంటే, మైనార్టీగా చూడలేదా, ఏ రోజు మీకు ఎట్లాంటి అనుభవాలు ఉంటాయి? మనకు ఉపకారం చేసిన, మన ఊరికి ఉపకారం చేసిన మనిషిని, మన మన చెప్పిన పని చేసిన మనిషిని మనం గుర్తుపెట్టుకోకపోతే మనల్ని మనకి ఆ అర్హత మనకే ఉండదు. శత్రువులు కానీ రాజకీయ ప్రత్యర్థులు కానీ ఇలా ఎవరు లేరా? మీరు అజాత శత్రువా? అనుకున్నది ఏది కూడా ఈజీగా రాలేదు. ప్రతిదీ కూడా ఒక పోరాటం. నా జీవితమే పెద్ద పోరాటం.